హాయ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం భారతీయ సినిమా పరిశ్రమలో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో జక్కన రూపొందించబోయే సినిమా ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు అయితే గత కొంతకాలంగా అదిగో ఇప్పుడు ఇదిగో అప్పుడు అనే వార్తలే వినిపిస్తున్నాయి కానీ కార్య అయితే దాల్చడం లేదు కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు మహేష్ బాబుగారి కాంబినేషన్లో వచ్చే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ ప్రారంభం గురించి రిలీజ్ డేట్ గురించి క్లారిటీ వచ్చేసింది ఆ వివరంలోకి వెళితే మహేష్ బాబు గారు నటించిన గుంటూరు కారం సినిమా రిలీజై దాదాపు అర్ధ సంవత్సరం కావోస్తోంది అయితే ఆయన సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లకపోవడంతో ఫ్యాన్స్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే క్లారిటీ వరకు రాలేదు ఇక ట్రిప్లర్ సినిమా రిలీజై అయిపోయింది కానీ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న విషయంపై రకరకాల ఊహాగానవులను వినిపిస్తున్నాయి ఇక ట్రిపుల్ సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు అయిపోయింది కానీ ఈ సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేస్తారన్న విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే సినిమా మొదలు పెట్టడానికి ఆలస్యమే పూర్తి చేయడం కూడా ఆలస్యమైన ట్రోల్స్ మహేష్ బాబుగారి ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్నాయి ఇక మహేష్ బాబుగారి బాబాయ్ కృష్ణ సోదరుడు ఆదిశేష గిరివరావు గారు తాజా ఇంటర్వ్యూలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిట్టా విప్పేశారు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్థాయిలో ఉంది ఈ మూవీ ఆగస్టులో ప్రారంభమవుతుంది ఆ నెలలోనే పైకి వెళ్తుందని ఆయన క్లారిటీతో చెప్పేశారు దాంతో మరో నెలలో మూవీ ప్రారంభం కాబోతుందన్న ఆనందంలో మునిగిపోతున్నారు ప్రస్తుతం మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఆనందం ఎక్కువసేపు ఉండనికపోవడం ఆదిశేషరావు గారు మరో బాంబు అయితే పేల్చారు ఈ సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు అంటే మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ కావాలంటే మరో రెండు సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఆరు రావాల్సిందన్న దిగులు పడుతున్నారు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వచ్చే సినిమాను పిఎల్ నారాయణరావు గారిని నిర్మిస్తారు సుమారుగా ఈ సినిమాను ఏడు వందల కోట్ల రూపాయలకు పైగా భారీ బడ్జెట్తో నిర్మించాలని అంచనా వేశారు కానీ ఆ బడ్జెట్ మరింత పెరిగే ఛాన్స్ కూడా ఉంది అని అంటున్నారు త్వరలోనే ఈ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి